करीमनगर जिला हुजूराबाद नियोजकवर्गम बीआरएस एमएलए पाड़ी कौशिक रेड्डी गेलिचिन संदर्भंगा मीनवंक मंडलम एल्बाक ग्रामंलो संबरालु जरुपुकुन्नारु। నా పేరు ఎడ్ల రాకేష్, నేను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీకి। ఈరోజు చరిత్రలో చెప్పుకోదగ్గ రోజు, ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు పాడి కౌశిక్ రెడ్డి గారు మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది। దీనికి మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం, ఎందుకంటే అంతకుముందు ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి అనేది చాలా శూన్యంగా ఉంది। కాకపోతే ఇప్పుడు ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాలలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి చాలా గొప్పది। దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ప్రజలలో ఉండుకుంటూ చేసిన అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంది। దానివల్ల మేము దాంతో పాటు ఇంకా మా హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మాకు దళిత బంధుతో పాటు ఎన్నో స్కీములు పెట్టి డెవలప్మెంట్ అభివృద్ధి జరిగేలా చూశారు, దానికి మేము అందరం రుణపడి ఉంటాము। ఇప్పుడు హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేమందరం ఎంతో కష్టపడి ప్రజలతోని ఉండి ఓటు వేయాలని చెప్పి కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి చెప్పడం జరిగింది। ప్రజలందరూ అలాగే మా ఎల్బక గ్రామ ప్రజలు కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కౌశిక్ రెడ్డి గారిని దాదాపు 18,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది। అలాగే మా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనేది దాదాపు 100% ఇచ్చేసారు। కానీ అక్కడ పైన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, దానికి మేము అందరం చాలా చింతిస్తున్నాము। ఏదేమైనప్పటికీ ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారు హుజూరాబాద్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మేము చాలా స్వీట్లు పంచుకొని పటాపాసులు పేలుస్తూ భారీగా సంబరాలు చేసుకోవడం జరిగింది। దీన్ని మేము ఎంతో సంబరంగా సంబరాలు జరుపుకున్నాం। ఏ కాలనీ? ఏ కాలనీ? మాది ఎల్బాక ఎస్సీ కాలనీ, ఎస్సీ మాలవాడ, ఎల్బాక మాల సంఘం। ఓకే।